సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. కాగా ఈరోజు రెండో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. చండీగఢ్లోని మహారాజా యద్వీందర్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మైదానం తొలిసారి ఐపీఎల్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 14 నెలల తర్వాత క్రికెట్ ఫీల్డ్కు తిరిగి రానున్నాడు. ఢిల్లీ బ్యాటింగ్ బౌలింగ్ రెండూ పటిష్టంగా ఉన్నాయి. పృథ్వీ షా, మిచెల్ మార్ష్, పంత్, స్టబ్స్ వంటి దూకుడు బ్యాట్స్మెన్స్ ఉండగా సికందర్ రజా, శామ్ కరణ్, లియామా లివింగ్స్టోన్ రూపంలో జట్టులో మంచి ఆల్రౌండర్లు ఉన్నారు. అటువైపు రబాడా, హర్షదీప్, హర్షల్ పటేల్ రూపంలో పంజాబ్ బౌలింగ్ కూడా పర్వాలేదని చెప్పవచ్చు. ఫాస్ట్ బౌలింగ్లో కగిసో రబాడా, హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ బాధ్యత తీసుకుంటే విజయం ఈజీ అవుతుంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శిఖర్ ధావన్ ఈసారి తన జట్టును గెలిపించుకోవాలని చూస్తున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో ఇరు జట్లు తమ పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచాయి. కాగా ఈ ఏడాది సీజన్లో ఇరు జట్లు శుభారంభం చేయనున్నాయి. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ 9వ స్థానంలో, పంజాబ్ 8వ స్థానంలో నిలిచాయి. ఇక ఈరోజు ఆతిథ్యమిస్తున్న మైదానం లో పరుగులు రాబట్టడం అంత సులభం కాదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా ఈ స్టేడియం మొత్తం 23 T20 మ్యాచ్లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 15 మ్యాచ్లు గెలిచింది, మరియు తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టు 8 మ్యాచ్లు గెలిచింది. తొలి ఇన్నింగ్స్ సగటు 148 పరుగులు మాత్రమే. ఈ పరిస్థితిలో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.